పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్గా హెయిర్ ఫాల్ అని ఎన్ని రోజులు ఉంటుందని అనుకోవాల్సి ఉంటుంది వాళ్ళు సీ ఎనీ ఫీవర్ ఇట్స్ నాట్ అబౌట్ కోవిడ్ డెఫినెట్గా ఇప్పుడు కోవిడ్ అందరూ బారిన పడుతున్నారు మా దగ్గరికి అత్యధికంగా క్లయింటలు పోస్ట్ కోవిడ్ తర్వాతే వస్తున్నారు సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఒక టూ త్రీ మంత్స్ చూడండి ఎనీ ఇట్స్ అ సజెషన్ ఓపెన్ సజెషన్ కోవిడ్ తర్వాత కానీ టైఫాయిడ్ లాంటివి తర్వాత కానీ లేకపోతే మీకు మలేరియా లాంటివి వచ్చినా యాక్సిడెంట్స్ వచ్చినా జుట్టు రాలిపోవడం అనేది సహజంగా జరుగుతుంటుంది అలాంటప్పుడు ఏంటంటే మీరు ఇంట్లో డైట్ని మార్చాలి మీ డైట్లో మంచి పోషక విలువలు అంటే గుడ్లు ఎక్కువగా తీసుకోవడం ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం చేపలు లాంటివి ఎక్కువ తినడం వైటమిన్ ఏ వైటమిన్ సి కూడా చాలా ఇంపార్టెంట్ అలాగే జింక్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ ఉండే పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకుంటూ మీకు హెయిర్ ఫాల్ ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతే పెద్ద సమస్య లేదు అలా అవ్వట్లేదు అంటే కనుక అశ్రద్ధ చేస్తే బాగా తిన్న పోదండి చుట్టూ పల్సగా అయిపోద్ది ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు మీరు చూస్తారు సో అలాంటి అప్పుడు ఏం చేస్తారంటే మమ్మల్ని ఒకసారి విజిట్ చేస్తే ఏవైతే మీకు పోషకాల లోప మల్టీ విటమిన్ టాబ్లెట్తో పాటు కొంచెం ప్రోడక్ట్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం అంటే యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ లాంటివి అలాగే మీకు నైట్ రాసుకునే లై చిన్న మెడికేషన్ లాంటివి మీకు ప్రిస్క్రైబ్ చేస్తాం దాంతో మ్యాక్సిమం హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి మళ్ళీ రీగ్రోత్ నార్మల్గా వస్తుంది లేదు కష్టం అవుతుంది అంటే కొంచెం పీఆర్పి ట్రీట్మెంట్స్ లాంటివి యాడ్ చేస్తే సరిపోతుంది హెయిర్ ఫాల్ అనేది చాలా చిన్న సమస్య దాన్ని పెద్దగా చూడాల్సిన అవసరం డెఫినెట్గా లేదు సరైన టైంలో మీరు రియాక్ట్ అయితే చాలు పెద్దగా డ్యామేజ్ అవ్వకుండా రికవర్ అయిపోవడం చాలా ఈజీ